నమస్కారం ఎలాటి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంత్రి కేటీఆర్ కు భారీ మెజారిటీ ఖాయం ఓటింగ్ సాధం పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు సంస్కృత పాఠశాలలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభం దివ్యాంగులకు వృద్ధులకు ప్రత్యేక ఓటింగ్ సౌకర్యాలు సిరిసిల్ల 22వ వార్డులో బీఆర్ఎస్ లో చేరిన యువత దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి కేటీఆర్ చందుర్తి మండలంలో లక్ష్మీ నరసింహారావు విస్తృత ప్రచారం సిద్ధాంతాలతో పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ ముస్తాబాద్ మండలంలో గులాబీ పార్టీలో చేరిన కార్యకర్తలు అధికార భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు భారీగా చేరుతున్నారని కె తారక రామారావు మరోసారి మెజారిటీతో గెలవడం ఖాయమని ట్రస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పేర్కొన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన 300 మంది యువత అధికార పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ 9.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని వారిని నమ్మకుండా యువత పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని పేర్కొన్నారు కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తున్న కాంగ్రెస్ బీజేపీ మాటలు నమ్మొద్దని పిలుపునిస్తూ కేటీఆర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ అంజిరెడ్డి తన్నీరు బాపురావు రాజేందర్ రెడ్డి చంద్రశేఖర్ రావు పూర్ణచంద్ర రావు చీటి వెంకట సింగారావు తదితరులు ఉన్నారు ఒక సరైన నిర్ణయం తీసుకోండి శరత్ రావు గారు ఇప్పుడే చెప్పారు కొందరు ఇతర వివిధ పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మూడ సంజీవరెడ్డి మాత బియ్యం ఇలా యువత భవిష్యత్తు ఉంటుంది ఇలా కేటీఆర్ గారు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగమైన ఫార్మా రంగంలో కానీ హైదరాబాద్ ఒక వేదిక భారతదేశంలో యువత వచ్చారు కాబట్టి చెప్తున్నాం గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక 15 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు సంపాదిస్తే భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ 10 లక్షలు సంపాదిస్తే తెలంగాణలోనే 4 లక్షల మంది ఉద్యోగం చేస్తారు హైదరాబాద్ ఐటీ ఉద్యోగాల్లో 40% మంది హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటే అది కేవలం కేటీఆర్ గారి ఘనత తప్పనిసరిగా తూచారకుండా దాన్ని పూర్తిగా అమలు చేసే ఒక సత్తా ఉన్న నాయకుడు కేటీ రామారావు గారు కాబట్టి మీరందరూ కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని కేటీ రామారావుకు మద్దతు పలికే వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ 15 రోజులు ఒక ఇది ఒక మన్నుక ఉద్యమం 2014 పూర్వం ఏదైతే ఉద్యమం చేసినామో ఇంత సాధించినాక కూడా వాస్తవంగా ఇవాళ మనం ఓటు అడిగే అవసరమే లేదు అంతగానం పనిచేసినాం కానీ ఈ చిల్లర రాజకీయ నాయకుల ఇవాళ వాళ్ళ చదువ వల్ల వారు చేసే ఇవాళ దుష్ప్రచారం వల్ల తిరిగి మనం ప్రజలను అప్రమత్తం చేసే ఒక అవసరం ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున మనం అందరం కూడా కంకణ బద్దలమై గ్రామ గ్రామాన తిరిగి మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ కాదని కుటుంబ పాలనకు పూర్తి వ్యతిరేకమని నమ్మిన సిద్ధాంతాలతో ప్రజలకు మెరుగైన అభివృద్ధిని అందించే దిశగా ముందుకు సాగుతుందని ముస్తాబాద్ మండల బీజేపీ కార్యదర్శి క్రాంతి కుమార్ పేర్కొన్నారు మండల కేంద్రంలో వివేకానందుడి విగ్రహం ఎదుట జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే ఏకైక పార్టీ తమదినని అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి ఉచిత విద్య వైద్యం మహిళా సాధికారత కోసం 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు
సిరిసిల్ల అభ్యర్థి రాణి రుద్రమదేవి గెలుపు కోసం పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీని ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్న దమ్మున నాయకుడు దమ్మున పార్టీ భారతీయ జనతా పార్టీని తెలియజేస్తూ అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఈ సోమరిపోతు పథకాలు కాకుండా పేదలందరికీ ఉపయోగపడే ఉచిత విద్య ఉచిత వైద్యంతో పాటు గ్యాస్ సిలిండరు మిగతా వరి ధాన్యానికి 3100 రూపాయి మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అలాగే మహిళలకు 34% రిజర్వేషన్ కూడా ఇచ్చిన ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అఖండ భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మహిళా సారథికత కోసం అని చెప్పి కొంతమంది అడిగి పోయి ఢిల్లీలో పోయి దొంగేడు ప్లేడ్చి దొంగతనాలు చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పి దొంగేడు ప్లేడ్చిన పార్టీ ఈరోజు మహిళలను ఎక్కడ గుర్తించింది ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు మహిళలకు ప్రతి ఒక్కరు కూడా సామాజిక న్యాయం చేసి రేపు రాబోయేటటువంటి మేనిఫెస్టోలో కూడా రైతులకు పెద్దపీట వేస్తూ ఇటు పక్క ఉచిత విద్య వైద్యం దానివైపు కూడా ప్రకటన రేపు భారత ప్రధాని గారు అదేవిధంగా అమిత్ షా గారు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది పార్టీలకి వెళ్ళి పోతారు వీళ్ళు పోయిర్రు వాళ్ళు పోయిర్రు అని చెప్పి ఇక అయిపోయింది బీజేపీ పని ఏం లేదు ఇక బీజేపీ పోయిందని మాట్లాడుతారు. లోటస్ ఎప్పటికీ లూటి పోదు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్కరు పోతే ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఒక్కరు పోతే రేపు 100 మంది యువకులు జాయినింగ్ కి సిద్ధంగా ఉన్నారు. చంద్రుతి మండలంలోని పలు గ్రామాల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావు బుధవారం రోజున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలతో కలుస్తూ స్ట్రీట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాన్ని వివరించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. రైతులకు మహిళలకు విద్యార్థులకు పేద ప్రజలకు దళితులకు ప్రవేశపెట్టిన పథకాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. ఆయన వెంట ఆయా గ్రామాలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు పలువురు నేతలున్నారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు 6 గ్యారంటీ పథకాల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వారిని నమ్మితే తెలంగాణ ప్రజలకు చీకటి యుగమేనని మంత్రి తారక రామారావు అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తమ పార్టీకి శ్రీరామ రక్ష అని 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కరెంటు కష్టాలు తొలగించినందుక తమను విమర్శిస్తున్నారని రైతుల పక్షపాతిగా రైతు బంధు రైతు బీమా ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వెమ్మలవాడ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావు స్థానిక నేతలు ఉన్నారు. మా తెలంగాణ రైతన్నలు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో రైతు బంధుతో 24 గంటల కరెంటుతో కొనుగోలు కేంద్రాలతో మద్దతు ధరతో రైతు వేదికలతో కష్టపడి 6 కాలం బ్రహ్మాండంగా పండించిన పంటతోని ఇలా తెలంగాణను భారత 16,000 రూపాయలు కాబోతున్నదన్న మాట కూడా రైతన్నలందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరినీ అడిగేది ఒకటి, ఇవాళ వచ్చి కొత్తగా మాట్లాడేటోళ్ళు కొత్తగా ఆగమనం చేసేటోళ్ళు అనవసరంగా ఆగం కాకుండా ఏ కేసీఆర్ అయితే తెలంగాణ తెచ్చిండో ఏ కేసీఆర్ అయితే తెలంగాణ తెచ్చిన తర్వాత మీరు అవకాశం ఇస్తే ఇలా తెలంగాణను నెంబర్ 1 చేసిండో ఆ కేసీఆర్ గారితోనే పోదాము. ఇవాళ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతారు అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదా, ఒక ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఒక ఛాన్స్ కాదు ఇదివరకు 11 ఛాన్సులు ఇచ్చింది మీరు. ఇప్పుడు నిన్న అన్నం తిన్నావు ఇవాళ తిన్నావు రేపు తినవా, నిన్న తింటివి రీరోజు తింటివి రెండు సార్లు అయితే మూడోసారి వచ్చా. అట్లనే మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని మంచిగా పనిచేసే నాయకుడిని ఇవాళ అనవసరంగా పోగొట్టుకుంటే నష్టపోయేది మనం నష్టపోయేది తెలంగాణ సమాజం. ఉన్న ఒక్క గొంతు తెలంగాణకు కేసీఆర్, ఆ కేసీఆర్ బొడిగా విసుకున్నందుకు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ దండయాత్ర చాలే మోడీ.
దేశానికి పోగొట్టుకొని ఆ తెలంగాణ అందుకే మన వాళ్ళకు మన ప్రజలకు మన తమ్ములకు మన చెల్లెలకు మంచి భూ పెట్టాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 3 తర్వాత అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం అన్నపూర్ణ అంటే ఇయల తెల్ల కారట్లున్న ప్రజలకు దొడ్డు బియ్యం వస్తాను దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యంతో ఇంటింటికి 93 లక్షల తెల్ల కారట్లకు సన్న బియ్యం ఇచ్చే కొత్త కార్యక్రమం కూడా చాలు చేయబోతున్నాం ఇవన్నీ మంచి కార్యక్రమాలేనా రైతు బంధు ఎంత వస్తాంది ఇప్పుడు సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, కల్లూరి మధు తదితరులతో పాటు చక్రపాణి, ఆకునూరి శంకరయ్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన యువకులతో పాటు యువజన విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్ పలువురు ఉన్నారు. जय बीआरएस जय तेलंगाणा राष्ट्र गौरव मुख्यमंत्री गारु गौरव मंत्री गारु सिरिसिल्ल अभिवृद्धि पदाता निन्नटि ई रोजुन मन युवत गौरव केटीआर गारी समक्षंलो एंतो मंदी युवत प्रतिनिधिस्तू मन पार्टी में दादापू वारं पद रोज दादापू 340 मंदी युवत मुंदुकु जॉइन अवुतुन्नारु अंदर भागंगाने 22वा वार्डु एंतपोनालकु चेंदिन मन मधुगारु समक्षंलो तोल्कोनि रावडं जरिगिंदि मन अभिवृद्धि विद्य वैद्यं अन्नी चूसी खच्चितंगा केटीआर समक्षंलो मेमु सैनिकुलगा पनिचेस्तामनि चेप्पि असेंब्ली एलक्षन मुंदु रावडं चाला संतोषं इंदुलो दादापू మొత్తం చూస్తే యువత పట్టణంలోని దాదాపు మన పార్టీకి చేదోడు వాదాడుగా కాకుండా మేము సైతం అంటూ ముందుకొస్తున్న యువతందరికీ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈరోజు జైన్ అయిన వారిలో పంగ శేఖర్, యుగేందర్, రాంబాబు, అజయ్, వంశీధర్, పంగ దిలీప్ మరియు ఈ యువత ఈరోజు మన తెలంగాణ భవన్లో జైన్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ 22 వార్డు నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మన కార్యకర్తలకు ఓట్లేపించి కేటీఆర్ గారికి ఒక ధైర్యంగా నిలిచి బ్రహ్మాండ ఉన్న మెజార్టీ తీసుకురావాలని తెలియజేసుకుంటూ జై కేసీఆర్ జై కేసీఆర్ తెలంగాణ భవనంలో అన్న మెదరు జిందం చక్రపాణి అన్న ఆధ్వర్యంలో మా వార్డు 22 వార్డు నుంచి యువత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. యువతకు పెద్దపీట వేస్తున్న మన గౌరవనీయులు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజున దివ్యాంగులతో పాటు వృద్ధులకు ఓటు వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఈ సంవత్సరం 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని, అదేవిధంగా దివ్యాంగుల కోసం సహాయకులను అనుమతిస్తామని, అదేవిధంగా వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు కలెక్టర్ అవగాహన కల్పించారు. సార్, మీ పెన్షన్ అసోసియేషన్ తరపు ఇప్పుడు మనకి కేశవరెడ్డి గారు పర్సంటేజ్ తగ్గడానికి కారణం మేము ఓటేస్తే మేము ఒకరు ఓటేయకపోతే ఏం పోతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము ఓటేయాలి, ఓటేస్తేనే బతుకున్నట్టు. కాబట్టి మనం ఓటర్స్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మోటివేట్ చేయాలనే దాన్ని ఏంటంటే వాళ్ళకి ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తే ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిపోకుండా వీల్ చైర్ కానీ రాంప్స్ కానీ అన్ని సౌకర్యాలు మీకు అనుకూలంగా ఉన్నట్టు ముందు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చూశాను. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో, ఊర్లో ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రత్యేకంగా అక్కడ క్యూలో చూస్తే ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కనిపిస్తారు. ఎందుకంటే మగవాళ్ళు అందరూ బయట పనికి వెళ్ళారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ మాత్రం ఉన్నారు. వారి మీద ఈ భారం తప్పకుండా కరెక్ట్ మనిషిని ఓట్ ఇస్తూ అదే మనిషి ఎలెక్ట్ అవ్వాలనేది ఆ భారం ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఈచ్ ఓట్ కౌంట్స్, ఈచ్ ఓట్ మ్యాటర్స్. ఎస్పెషలీ 18 ఇయర్స్ పిల్లలకి మనం ఆ ఓట్ హక్ కల్పిస్తున్నాము కానీ వారి అభిప్రాయంతో
ఎయిటీ ఇయర్స్ ఉన్న మనిషి అభిప్రాయం మీరు చూస్తే, మీరు ప్రపంచాన్ని చూశారు, దేశాన్ని చూశారు, ఎన్నో అభిప్రాయం మీకు ఉంది కాబట్టి వారికన్నా మీ ఓటు హక్కు కూడా ఇంకా విలువైనది అని నేను తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు దానికి సద్వినియోగం చేయాలనేది కోరుకుంటున్నా. మేడం మాట్లాడారు, ధన్యవాదాలు మేడం. మేడం రాగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా చూస్తా అని చెప్పి మనం మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశాయుత నిష్పక్షపాత ప్రభావాన్ని నిలబడత వర్గం భాష లేదా ఎటువంటి ఓటు చేస్తామని ఇందులో భారత స్వాభిమాన్ ట్రస్ట్ పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో శ్రీరాజరాజేశ్వర సంస్కృత విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన ఉచిత యోగ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని విద్యా సంస్థల కార్యదర్శి ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగ అద్భుతమైన విధానమని, ప్రాచీనమైన యోగ విద్యను నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచి మానసిక ఒత్తిడి దూరం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగ అభ్యసించి నిత్య సాధన కోసం ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, భారత సనాతన ధర్మంలో యోగాకు గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆవుల మల్లారెడ్డి, యోగా గురువు ఎలిగేటి కృష్ణ, ఉపన్యాసకులు తిరుపతి వార్డెన్ రమేష్ వంశీ, విద్యార్థులు హాజరయ్యారు. ఎంతమంది ఉన్నారు ఈరోజు? స్ట్రెంగ్త్ సార్ 90 ఇంట్రెస్ట్ ఉన్నావా? ఈరోజు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా, యోగా అనేది మన జీవితంలో ఒక పార్ట్గా, ఒక మన జీవితంలో ఒక భాగంగా మనం పాటిస్తూ రోజు ఒక అరగంట గంట మీ యొక్క షెడ్యూల్లో, ఎందుకంటే మీరు స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద క్లాసులకు వెళ్ళడము, ఇంకా తర్వాత కాలేజీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ సమయంలోనే యోగా అనేది చేస్తే అందరికీ అభ్యసించడానికి ఈజీగా ఉంటుంది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 నియోజకవర్గాల్లో ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఓటింగ్ తక్కువగా నమోదైన కేంద్రాల్లో కళాజాత ప్రదర్శన ద్వారా, ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అంతేకాకుండా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు, అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారికి పోస్టల్ బ్యాలెట్ కూడా అందజేస్తున్నామని, వీటిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. వీటికి తోడుగా సామాజిక మాధ్యమాల్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువత తప్పనిసరిగా ఓటు వేసేలా సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా విస్తృతపరిచినట్టు పేర్కొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఎన్నికల ఇన్ఛార్జి తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మరోమారు బరిలోకి దిగుతున్న మంత్రి కె తారక రామారావు భారీ మెజార్టీ కోసం కార్యకర్తలు నేతలు ప్రజల ముందుకు వస్తున్నారని పేర్కొంటూ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యాలయాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు పొట్లపల్లి కిషన్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తుల ఆంజనేయ కొమ్ము బాలయ్య శ్రీనివాస్ అంజన్రావు గొప్ప శ్రీధర్ బాలమల్లు కుర్ర సావిత్రి తదితరులున్నారు. రేపు ప్రతిష్ట మాకు అయిపోతుంది. రేపు అందరు ఊరు దాదాపు ఊరంతా మ్యాక్సిమం ఉంటారు. అది అది మొత్తం ఒక్క నిమిషం అర్థం అన్న. గూడెం గ్రామంలో డిఆర్ఎస్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన గూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి తన్నీర్ బాపురావు గారు, అదేవిధంగా భక్తుల అంజనా గారు ఇచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్కి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఈ రోజు వరకు గూడెంలో చాలా కష్టపడి సార్ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త కాబట్టి, అదేవిధంగా ముందుకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త సార్కు కష్టపడి సార్కు ఒక గిఫ్ట్ రూపకంగా ఓటు ద్వారా మన గూడెం నుంచి అత్యధికంగా మెజార్టీనిచ్చి మన గూడెం ప్రజలు సార్ వైపే ఉన్నాము, కారుకే ఓటేస్తాము, మరోసారి కేసీఆర్ కావాలని నిరూపించుకొని అత్యధిక మెజార్టీతో ఓట్లేసి సార్కు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సమావేశంలో మీకు తెలియదు. ఇవి నాటి అలర్ట్ న్యూస్. నమస్తే. Preview.